హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్ వచ్చేసి సర్వీసెస్. ఓకే, ఈ సర్వీసెస్లో మనకు ప్రో ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయేది అంటే ప్రో అకౌంట్. ఓకే, సర్వీసెస్ ప్రో, పవర్ బిఐ సర్వీసెస్ ప్రో గురించి మనము చెప్పుకుందాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ చేసినారా, దీన్ని యాప్ లాంచర్ అంటారు. ఇది క్లిక్ చేయగానే దీంట్లో ఆఫీస్ 365, పవర్ బిఐ, యాడింగ్స్ అండ్ అడ్మిన్ అండ్ ఆల్ యాప్స్ అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి. ఓకేనా? తర్వాత పవర్ బిఐ, తర్వాత హోమ్ అంటే హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పెంచుకోవచ్చు. ఇది ఏంటంటే నావిగేషన్ ప్యాన్ అనమాట. ఇలా మనం నావిగేషన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సెర్చ్, సో మీకు ఏమన్నా సెర్చ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో నాది ప్రో వర్షన్ కాబట్టి ఇంకా 29 డేస్ మాత్రమే ఫ్రీగా ఉన్నది. ఆఫ్టర్ 29 డేస్ అనమాట మేము పర్చేస్ చేసుకోవాలి. తర్వాత నోటిఫికేషన్స్. సో ఆఫ్టర్ 29 డేస్ తర్వాత మనం పర్చేజ్ చేసుకుంటే కాస్ట్ ఎంత పడుతుందంటే ప్రజెంట్ అయితే $9.9 ఉంది ఫ్రెండ్స్. సో తర్వాత ఎంత పడుతుందనేది మనకు తెలియదు. నోటిఫికేషన్స్, మరికొన్ని నోటిఫికేషన్స్ ఇక్కడ వస్తుంటాయి. సెట్టింగ్స్, సెట్టింగ్స్లో మేనేజ్ పర్సనల్ స్టోరేజ్ అండ్ తర్వాత నెక్స్ట్ క్రియేట్ కంటెంట్ ప్యాక్, వ్యూ కంటెంట్ ప్యాక్, అడ్మిన్ పోర్టల్ అండ్ మేనేజ్ గేట్వేస్ అండ్ సెట్టింగ్స్ అండ్ మేనేజ్ ఎంబెడెడ్ కోడ్స్. డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ డేటా గేట్వే అండ్ పేజినేటెడ్ రిపోర్ట్ బిల్డర్ అండ్ పవర్ బిఐ మొబైల్ అనలైజ్ ఇన్ ఎక్సెల్ అప్డేట్స్. ఇవన్నీ ఒక్కొక్కటి మనము స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాము. తర్వాత హెల్ప్. హెల్ప్ అంటే గెట్ స్టార్టెడ్ విత్ పవర్ బిఐ అండ్ డాక్యుమెంటేషన్, లర్న్ ద కమ్యూనిటీ, గెట్ హెల్ప్ పవర్ బిఐ ఫర్ డెవలపర్స్, ప్రైవసీ అండ్ కుకీస్ అండ్ యాక్సెసిబిలిటీ అండ్ షార్ట్కట్స్ అండ్ అబౌట్ పవర్ బిఐ. అంటే హెల్ప్ అండ్ సపోర్ట్, అంటే హెల్ప్ అండ్ సపోర్ట్ రిలేటెడ్గా మనకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఫీడ్బ్యాక్, మీరేమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలని, మన ఐడియాస్ ఇవ్వాలన్నా ఇక్కడికి వచ్చు. తర్వాత ఇక్కడ మనకు లాగిన్ అయ్యేది, సో అందరికీ మనకు తెలుసు లాగిన్ అవ్వాలంటే లాగిన్ కావచ్చు. హోమ్, హోమ్ క్లిక్ చేస్తే మీకు హోమ్కి రిలేటెడ్గా వస్తూ ఉంటాయి. ఇందులోకి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఫేవరెట్స్, మీ ఫేవరెట్స్కి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారో అవి ఇక్కడ వస్తూ ఉంటాయి. సీ రీసెంట్, అంటే మనం నేను ఇంతకుముందు రీసెంట్గా ఇన్ని చూసినాను. ఓకే, తర్వాత గెట్ స్టార్టెడ్. గెట్ స్టార్టెడ్ అంటే ఏంటంటే దీని యొక్క సంబంధిత మీకు ఎటువంటి ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ, మనం నేర్చుకోవాలనుకున్నా కానీ ఇక్కడ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వర్క్ స్పేసెస్, మీరు ఏమైనా వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసినా ఇక్కడ ఉంటాయి. షేర్ విత్ మీ, అంటే మీరు ఇతర రిపోర్ట్స్ కనుక ఎవరైనా షేర్ చేసినట్లయితే ఆ రిపోర్ట్స్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. రికమెండెడ్ యాప్స్, అంటే ఇంతకుముందు నాకు రికమెండెడ్, అంటే ఇంతకుముందు క్రియేట్ చేసిన యాప్స్ మనకు రికమెండెడ్లో చూపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫేవరెట్స్ అంటే ఏంటంటే మీరు ఫేవరెట్స్కి అయితే ఏమైతే సెలెక్ట్ చేసుకుంటారో అవి ఇక్కడ వస్తూ ఉంటాయి. రీసెంట్, ఇంతకుముందుకు నేను ఓపెన్ చేసిన లిస్ట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఓకే, ఇది డాష్ బోర్డ్ ఐకాన్ అండి, ఇది వచ్చేసి యాప్ ఐకాన్, తర్వాత ఇది రిపోర్ట్ ఐకాన్, ఇది వర్క్ బుక్ ఐకాన్. ఓకే, ఇవన్నీ గురించి వర్క్ బుక్, రిపోర్ట్ ఇవన్నీ ఇలా క్రియేట్ చేస్తారు, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తుంది. యాప్స్, మీరు ఏమైనా యాప్స్ క్రియేట్ చేస్తే ఇలా యాప్స్ వస్తూ ఉంటాయి. షేర్డ్ విత్ మీ, అంటే మీరు ఇక్కడ రిపోర్ట్స్ కనుక ఎవరికైనా షేర్ చేసేస్తే మీకు ఆ రిపోర్ట్స్కి సంబంధించిన మొత్తం ఇక్కడ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. టైప్ ఏంటి అది రిపోర్టా, రిపోర్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఇది డాష్ బోర్డ్ అనుకున్నా డాష్ బోర్డ్. ఓనర్, తర్వాత షేర్, ఎప్పుడు షేర్ చేసినందుకు కూడా వస్తూ ఉంటుంది. లెర్న్, సో మీరు ఇక్కడ కనుక ఏమైనా నేర్చుకోవాలి సర్వీసెస్ గురించి, మీరు ఏమైనా నేర్చుకోవాలి అంటే లర్నింగ్ సెంటర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ఉంటుంది. జాయిన్ పవర్ బిఐ కమ్యూనిటీ, మీరు పవర్ బిఐ కమ్యూనిటీలో కూడా జాయిన్ కావచ్చు. వాట్స్ న్యూ, అంటే కొత్త సంబంధించిన ఏమైనా అప్డేట్స్ కానీ యాడ్ అయినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్, సో యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ప్రొవైడ్ చేసినారు. ట్రైనింగ్ సంబంధించినవి ఉంటాయి. ఓకే, సో ఇలా మనకు కావాల్సినవి ఉంటాయి. వర్క్ స్పేసెస్, మీరు ఏమైనా వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తే ఇలా మనకు వర్క్ స్పేసెస్ అని కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇది మనకు జస్ట్ బేసిక్ అండి. ఇంకా దీనిలో, దీని గురించి ఇంకా మనము ఫోన్ ఇండెక్ట్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో నా వీడియో కనుక మీకు నచ్చిందంటే మళ్ళీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బిఐ క్లాసెస్, పవర్ బిఐ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.